హాయ్ అండి, నా పేరు ప్రత్యూష. నేను కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన. యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి బ్లాగ్స్ బై ప్రత్యూష. మీరు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఫస్ట్ వీడియో చేయబోతున్నా. ఆ వీడియో ఏంటంటే 30 మినిట్స్లో చికెన్ బిర్యానీ. ఇది మెయిన్గా బ్యాచిలర్స్కి యూజ్ అవుతుంది, ఎందుకంటే చాలామందికి వండడం రాదు, కానీ ఇంటికి దూరంగా ఉంటారు, అబ్రాడ్లు ఉంటారు, వాళ్ళందరికీ ఈజీగా చికెన్ బిర్యానీ చేసుకోవాలనిపిస్తుంది. సో వాళ్ళందరికీ ఈజీగా ఎట్లా బిర్యానీ చేయాలో నేను చూపిస్తాను. ఈరోజు 30 మినిట్స్లో ఇది ఫినిష్ అవుతుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని తర్వాత ఒక ప్యాన్ పెట్టాలి. పెట్టిన తర్వాత నేను ముందుగానే తీసి పెట్టుకున్నాను అనమాట ఈ మసాలాలు అని చెప్పి. అన్ని ఫస్ట్ మనం లవంగం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలాచీ వేసుకోవాలి. లవంగాలు ఒక 20 వేసుకున్నా, ఇలాచీ కూడా ఒక 20 వేసుకున్నా. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సోంపు వేసుకున్నా. తర్వాత ఒక 3-4 దాల్చిన చెక్క వేసుకున్నా. తర్వాత మిరియాలు ఒక 20 వరకు వేసుకోండి. ఇంకా బిర్యానీ ఆకు. ఇవన్నీ కలిపేసి ఒక 2 మినిట్స్ అట్లా లోలో పెట్టి అట్లా ఫ్రై చేసుకోండి. ఈ గోల్డెన్ కలర్లో వేయించుకున్న మసాలాలన్నీ నేను ఇప్పుడు మిక్సీలో వేసుకుంటున్నా, మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నా. ఫస్ట్ నేను ఒక పెద్ద బౌల్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఒక 1.5 కేజీ చికెన్ నేను తీసుకుంటున్నాను. తీసుకొని ఇప్పుడే ఫ్రెష్గా చేసుకున్న ఈ మసాలా పౌడర్ని ఇందులో వేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను కారం వేస్తున్నా. ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నా నేనైతే. మీరు ఎవరైనా ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకొంచెం ఎక్కువనే వేసుకోండి. నాకైతే 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. కూడా సరిపడ వేసుకోండి. నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నా. మళ్ళీ తక్కువ అయితే టేస్ట్ చూసి వేసుకుందాం. వేసుకుంటే ఉప్పు ఎక్కువ. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత దీన్ని ఒకసారి నీట్గా కలుపుకొని ఆల్రెడీ నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తున్నా. ఇవి ఒక 15 వరకు తీసుకున్నా నేను పచ్చిమిర్చిగా మళ్ళీ. తర్వాత కొంచెం కొత్తిమీర, తర్వాత కొంచెం పుదీనా వేసుకుంటున్నా. మళ్ళీ ఇది లాస్ట్కి మనం దమ్ చేసినప్పుడు యూజ్ చేద్దాము అందుకని చెప్పి పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత మనం ఇందులో పెరుగు యాడ్ చేసుకోవాలి. నేను ఒక 300 గ్రామ్స్ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. తర్వాత నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై ఉన్న ప్యాకెట్ నేను బయటలో కొనుక్కొచ్చుకున్నాను అనమాట. మీ దగ్గర లేకపోతే మీరు ఫ్రై చేసుకొని వేసుకోండి. ఇదైతే తొందర అయిపోతుంది కాబట్టి నేను ముందే తీసుకొచ్చి పెట్టిన ఈ ప్యాకెట్. సో మీరు ఒక 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్. మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది ముందుగానే వేసుకోవాలి ఉప్పు కారం వేసేటప్పుడు, కాకపోతే నేను అప్పుడు వేయడం మర్చిపోయాను అందుకని చెప్పి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మనం ఇలా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేయాలి. ఎప్పటి వరకు అంటే మనం రైస్ మనం 70% కుక్ చేసుకోవాలన్నమాట. అంతలోపు దీన్ని పక్కన పెట్టేసిన తర్వాత మనం కుక్ అయిన తర్వాత ఇందులో రైస్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ రైస్ని 1 అవర్ ముందే నానబెట్టుకొని దిగాల పెట్టుకున్నా. 1.5 కేజీ చికెన్కి 1.5 కేజీ రైస్ నేను నానబెట్టుకున్నా ఒక 1 అవర్ ముందు. మీరు కూడా చేసుకునే ముందు ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే ఈ రైస్ అనేటివి ఇరిగిపోకుండా మళ్ళీ కొంచెం పొడి కూడా
రాదు రైస్ అందుకని చెప్పి 1 అవర్ ముందు నేను నానబెట్టాను. తర్వాత నేను ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇది రైస్ కుక్ చేసుకోవడానికి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నేను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నాను. తర్వాత నేను ఒక 6-7 ఇలాచీ తీసుకున్నా. తర్వాత లవంగం, ఇంకా బిర్యానీ దాల్చిన చెక్క, కొంచెం ఈ బండపువ్వు తీసుకొని, ఇంకా తర్వాత ఈ కాయలు, ఇవేమంటారో నాకు కూడా తెలియదు, ఈ కాయలు వేస్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత సాజీరా. మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎంత వేసుకోవాలంటే మనం వేసిన రైస్ ఏదైతే ఉందో అది ఎక్కువ గంజి వచ్చేలాగా వేసుకోవాలి. ఎందుకంటే దీనిలో బియ్యానికి సరిపడా వాటర్ మాత్రమే వేసుకున్నాం అనుకో రైస్ అనేది మెత్తగా అయిపోతుంది. అందుకని చెప్పి వాటర్ చాలా వేసుకోవాలన్నమాట. 1 గ్లాస్కి 1/4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి మనం 1 గ్లాస్ రైస్కి. తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి యాడ్ చేస్తున్నాం. తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాం, కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాం. తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి. ఇందులో మూత పెట్టేసుకున్న తర్వాత చాలాసేపు దీన్ని బాయిల్ చేయాలి. ఎందుకంటే ఆ మసాలాకు ఉండే ఫ్లేవర్స్ అన్ని ఆ వాటర్లో చాలాసేపు బాయిల్ అయితే ఆ ఫ్లేవర్స్ అన్ని వాటర్కి వస్తాయన్నమాట. తర్వాత ఇలా మనం మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇందులో రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత బబుల్స్ వచ్చేంత వరకు మనం అలానే వదిలేయాలి. ఇలా చిన్నగా బబుల్స్ వచ్చే టైంలో మనం ఒక 1/2 లెమన్ వేసుకోవాలి. ఇందులో వాటర్ని మనం డ్రైన్ చేసుకోవాలి. ఇలాంటిది ఏదైనా జార్లా ఉంది పెద్ద సైజులో తీసుకోవాలి. ఇందులో పెట్టేసి డ్రైన్ చేసుకుంటే అయిపోతుంది. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పైన ఈ డ్రైన్ చేసుకున్న రైస్ మనం ఇక్కడ వేసుకోవాలి. పెట్టిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే పెట్టుకొని తినొచ్చు. కాకపోతే ఇంకా మీరు 1-10 మినిట్స్ పక్కన వదిలేసి తర్వాత తిన్నారంటే అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఈజీగా మీరు చికెన్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. మీరు ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటే చికెన్ బిర్యానీ రెడీ చేసుకోవడం ఈ వీడియో చూసి ఫాలో కండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. తర్వాత
దీన్ని తీసుకెళ్ళి మనం ఒక 10 మినిట్స్ వదిలేసినామంటే ఇంకా రైస్ టెక్చర్ అనేది బాగుంటుంది అనమాట. లేదంటే మీరు ఎండనే తినాలంటే తినేయచ్చు, కాకపోతే ఒక 10 మినిట్స్ వదిలేసిన తర్వాత 10 మినిట్స్ ఆగి తింటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే నేను బిర్యానీ రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసేసి నేను బిర్యానీ ప్లేట్లో సర్వ్ చేసుకుంటా. ఇప్పుడు గుమగుమలాడే బిర్యానీ రెడీ. బిర్యానీ ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నా, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎట్లొచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఏమేం బ్లాగ్స్ కావాలో, ఏమేం ఫుడ్ ఐటమ్స్ వీడియోస్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ డూ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్లాగ్స్ బై ప్రత్యూష. థ్యాంక్ యూ.